పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మీదనే తెలుగుదేశం పార్టీ కూడా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేయాలంటే ఎన్డీఏలో భాగస్వామి కావాలి. ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ 2018 వరకు ఉంది, 2014 జాయిన్ అయింది, 18 వరకు ఉంది, 18 బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నుండినే కాకుండా ఎన్డీఏ కూటమి నుంచి కూడా బయటకు వచ్చింది. ఆ సందర్భంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటిది పార్లమెంట్ సాక్షిగా, మీరు జగన్ ట్రాప్లో పడుతున్నారు అన్నట్టు. ఆనాడు జగన్ వేసినటువంటి రాజీనామాల ట్రాప్లో పడి యువతలకు వచ్చేశారు. ఆ హోదా అయ్యింది లేదు, పెట్టింది లేదు, జగన్ సాధించింది లేదు, ప్లస్ తను ప్లీజ్ ప్లీజ్ అనాల్సిందే కానీ సాధ్యం కాదంటూ చెప్పేశారు. బట్ అతను డిమాండ్కి తల ఉంచి వీళ్ళు ఈ పని చేసుకోవడం అన్నదే ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్య సదృశ్యమైంది. ఆ తర్వాత నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నల్ల బ్యానర్లు, నల్ల బ్యాడ్జీలతో రచ్చరచ్చ చేయడం ఇవన్నీ చూసాం. అది బాగా విపరీతమైన గ్యాప్ తీసుకొచ్చింది. ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా వాటి తరహాలో వ్యాఖ్యానించడం, ప్లస్ బ్యాన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం, రాహుల్ గాంధీని ప్రధానం చేయాలంటాం, ఇవన్నీ కూడా బీజేపీకి కంప్లీట్గా దూరం చేసింది. అయితే మళ్ళీ కలుపుకెళ్ళడానికి 2019 నుండి ప్రయత్నిస్తూ ఉన్నారు. మహానాడులో తీర్మానాలు చేశారు, అట్లాగే సంఘీభావం ప్రకటించారు, బిల్లులకి మద్దతు ఇస్తున్నారు, 4 ఎంపీలను గిఫ్ట్గా ఇచ్చారు. అయినా ఇంతవరకు బీజేపీ మనసు కరగలేదు. పవన్ కళ్యాణ్ కరిగించే ప్రయత్నం ఇంతవరకు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ని పిలవటం, అలాగే గతంలో బయటికి వెళ్ళిపోయిన పార్టీల్లో అటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సోహైల్ పార్టీ కావచ్చు, ఇటు బీహార్కి సంబంధించినటువంటి లోక్ జనశక్తిని పిలిచినటువంటి నేపథ్యంలో తెలుగుదేశాన్ని కూడా పిలుస్తారా లేదా అన్నటువంటి సందేహం ఇంతవరకు అయితే పిలుపు రాలేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి వెళ్ళి వీళ్ళని పిలుపుకేమన్నా ఏర్పాటు చేస్తారా, లేదంటే ముందు ఈ సమావేశం తర్వాత బీజేపీ పెద్ద పార్టీలను పిలవాల్సి ఉంది. అదే జేడీఎస్ అడుగుతోంది, అకాలీదళ్ అడుగుతోంది, ఇటు తెలుగుదేశం అడుగుతోంది. ఈ ఎన్డీఏ సమావేశంలో వాళ్ళందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే ఆ తర్వాత చేర్చుకునేందుకు ప్రయత్నిస్తారా అన్నది ఇంకా తేలలేదు. ఈలోపుగా పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేస్తారన్నది చూడాల్సి ఉంది.